అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. నీవు లక్ష్యపెట్టవద్దు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయములను ఆయన లక్ష్యపెట్టుతున్నాడు. మనుషుల హృదయాలను ఆయన చూస్తున్నాడు. మనుషులైతే వారు లక్ష్యపెట్టేది ఏంటి చెప్పండి? వారు మనుషులు పై రూపాన్ని చూస్తారు కనుక ఎత్తు, పొడుగు, లావు, సన్నం అన్నీ చూస్తారు. ఏమంటారు చెప్పండి? బాగుంటే బాగున్నాడు, బాగోలేదు అంటారు. కానీ దేవుడైతే నేను అవి చూడను. ఆయన ఏం చూస్తున్నాడు చెప్పండి? ఆయన ఏమి చూస్తున్నాడంటే నీ హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో ఎన్ని కలవరాలున్నాయో. మరి దేవుడు అంటున్నాడు నీ హృదయము ఎంత చెడిపోయిందో అది చూస్తున్నాడు. అలాగనే మనుషులను వారి కలవరాలను చూస్తున్నాడు. అలాగనే దేవుడు అంటున్నాడు వారి హృదయ అంతరంగములో కూడా భక్తిని ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు మనలను చూసేది ఆయన ఏ రీతిగా నిన్ను చూస్తున్నాడంటే ఆయన నీ హృదయ అంతరంగాన్ని పరిశుద్ధపరచాలి. ఈ లోక అధికారితో నీవు మోసగించబడి అనేక శ్రమల పాలై అనేక రకాలైన మోసాలు, అన్యాయాలతో నీవు నేర్చుకున్న నీ యొక్క తలంపులన్నిటినీ కూడా పరిశుద్ధపరచి దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేసి ఆ హృదయ అంతరంగాన్ని నా కుమారుడా నీ హృదయం నాకువా ఇస్తే నేను దానిని శుభ్రం చేసి ఆ కలవరాలు, ఆ మోసాలు, ఆ అన్యాయము నీ మీద నీ తలంపులతో నీవు ఏ రీతిగా నీవు ఈ లోకంలో చెడ్డ తలంపులతో మరి నీవు ఈ లోకానికి నీవు మరి ఒక వ్యక్తిగా కనపడాలి అంటే, మంచి వ్యక్తిగా ఉండాలి అంటే నేను నిన్ను మారుస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని చెప్పి నీ హృదయాన్ని పరిశీలన చేసి నిన్ను వాగు చేయాలని ఆయన తలంపు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 15:28 అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అనేకులు యేసు ప్రభువుతో ఆమె అంటుంది, అయ్యా నా కుమార్తెని బ్రతికించయా, నా బిడ్డను కాపాడయా అని యేసు ప్రభుతో ఆమె మనవి చేసుకుంటుంది. కానీ యేసు ప్రభు అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఆమె అయితే పట్టు విడవకుండా, అయ్యా నా బిడ్డను కాపాడయా, నన్ను ఈ బాధ నుండి రక్షించయా, నాకు సహాయము చేయయా అని చెప్పి ఆమె వేదనతో విశ్వాసముతో అడుగుతున్న ఆ లోతైన విశ్వాసాన్ని ప్రభు చూస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నవారు అంటున్నారు, అయ్యా ఈ మనిషి ఈరోజు నీ యొక్క ప్రేమను పొందుకోవటానికి అర్హత లేదేమో, ఆమెను పంపించేయమా అని చెప్పి పక్కనున్నవారు అంటే యేసు ప్రభు వారు అంటున్నాడు ఆమె విశ్వాసము ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరైతే ఆమెను సులకనగా చూస్తున్నారు, కానీ ఆమె విశ్వాసము ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రము.
హల్లెలూయ. కనుక ఆమెలో ఉన్న విశ్వాసాన్ని, ఆమెలో ఉన్న ఆసక్తిని, ఆమెలో ఉన్న దైవత్వాన్ని నేను చూస్తున్నాను. ఆమె విశ్వాసం ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నీవు ఏది కోరుకున్నావో అది నీకు అవునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఏమి కోరుకుని నా దగ్గరికి వచ్చావు, ఏ ఆలోచనతో నీవు వేదనతో వచ్చావు, దేవుడు అంటున్నాడు అది నీకు అవునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మనుషులు అయితే పైరూపాన్ని చూస్తారమ్మా, నేనైతే నీ ఆసక్తిని నేను చూస్తున్నాను. కనుక మనుషులైతే పై వేషాన్ని చూసి, పై అనున్న మనుషుల యొక్క ఆ పోలికలను చూసి మనుషులు గౌరవిస్తారేమో, కానీ నేను అలా కాదమ్మా. ఆ ప్రేమ కలిగిన హృదయాన్ని, విశ్వాసము కలిగిన హృదయాన్ని నేను చూస్తున్నాను. నీవు కోరుకున్నట్టే నీకు జరుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అని ప్రభు ఆమెను ఓదార్చాడు, ఆమె విశ్వాసాన్ని బలపరిచాడు. ఆ దినమునే దేవుని కార్యము ఆమె చూడగలిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి, అపక్కు చూడండి, 2వ అధ్యాయము 4వ వచనం అనుసుద్దాం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, బ్రతుకును మరియు చాలు. అయితే నీతిమంతుడు ఎలా ఉన్నాడు చెప్పండి? విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఈ లోకములో అనేక కలవరాలు వచ్చినా, అనేక శోధనలు వచ్చినా, ఏదై జరిగినా అతని జీవితంలో ఉన్నది ఏంటి చెప్పండి? విశ్వాసం. ఎవరి మీద ఉందో చెప్పండి? దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడి మీద ఉన్నది. ఆ దేవుడు నన్ను కాపాడుతాడు. ఆ దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును. చూడండి, 2 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ హేతువ చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. నేను ఈ శ్రమలు అనుభవిస్తున్నాను, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక, నమ్మి ఉన్న వానిని ఎరుగుదును కనుక, నేను ఎరుగుదును కనుక సిగ్గుపడను, నేను ఎన్నడూ చిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని, నేను ఏదైతే ఆయనకు అప్పగించానో, రాబోవుచున్న ఆ దినము వరకు, రాబోవుచున్న ఆ దినములలో ఆయన కాపాడగలడని, ఆయన నన్ను కాపాడగలడని నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను, రూఢిగా నమ్ముచున్నాను. ఈ హేతువ చేత ఈ శ్రమలలో నేను ఆయనను నమ్ముకుంటున్నాను. ఎందుకండి? ఆయన నన్ను కాపాడగలడు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా ఆయన నన్ను కాపాడగలడు. నేను నమ్మిన వాణిని నేను ఎరిగి ఉన్నాను కనుక ఆయన నన్ను తప్పక కాపాడుతాడు. రాబోయే దినములలో ఆయన నన్ను ఎన్నడూ కూడా చిగ్గు పడనివ్వడు. ఏ విషయంలో నీవు దేవుని మీద ఆధారపడి విశ్వాసము కలిగి ఆయన మీద ఆధారపడి ఉన్నావో, దేవుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం ఎంతో గొప్పది, కనుక నీవు అనుకున్నట్టుగా నీ దేవుడు నీకు సహాయము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే పౌలు గారు అంటున్నాడు, నేను నమ్మిన వాణిని ఎరుగుదును కనుక రాబోయే దినములలో ఆయన నన్ను తప్పక కాపాడగలడు. దేవునికి స్తోత్రము. రాబోయే దినములలో ఆయన నన్ను ఏం చేస్తాడు చెప్పండి? తలగా ఉంచుతాడు. విశ్వాసము. దేవుడు ఏమన్నారు చెప్పండి? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు, తప్పక బ్రతుకుతాడు. అతని విశ్వాసమే అతనికి బలము, అతని విశ్వాసమే అతనికి శక్తి, అతని విశ్వాసమే ఈ లోకములో ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు అయినా సరే ఆ సింహాల బోనులో నుంచి కాపాడింది విశ్వాసమే.
దానియేలును కాపాడింది విశ్వాసమే. లోకమంతా కూడా మరి లోకాన్ని దైవంగా ఆరాధన చేస్తుండే నేను నమ్మిన నా దేవుడు నన్ను కాపాడతాడు. దేవునికి సోద్రము హల్లెలూయ. దానియేలు అనుకున్నాడు ఈ లోకములో నా జీవము కలిగిన దేవుడి కన్నా దేవుడు లేనే లేడని చెప్పి ముమ్మారు ప్రార్థన చేస్తుండే ఈ లోకములో ఆయనను తప్పును బట్టి ఈయన నేరస్తుడు, ఈయన ఎందుకండి రాజాజ్ఞను ఇతను ధిక్కరించాడు, రాజు ఆజ్ఞ మీద తిరగబడ్డాడు. రాజుగారు ఏదైతే చేయమని ఏ దైవానికైతే మొక్కమని సెలవిచ్చాడో ఆ దైవమును మొక్కకుండా ఏం చేశాడు చెప్పండి, అక్కడ తిరగబడ్డాడు. గనక ఇతను మరణానికి పాత్రుడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. మరణానికి పాత్రుడని ఈ లోకము ఆయనకు తీర్పు తీరిస్తే దేవుడేమంటున్నారు చెప్పండి, అతను జీవానికి పాత్రుడు. దేవునికి స్తోత్రము. అతను జీవించడానికి పాత్రుడు. అతని విశ్వాసము నీతిమంతుల విశ్వాసుడు ఎలా ఉంటే చెప్పండి, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. దేవునికి స్తోత్రము. అలాగే నీతిమంతుడు విశ్వాసము దానియేలు ఏం చేసింది చెప్పండి, కాపాడింది, సింహాల బోనులో నుండి బయటికి తీసింది. అయితే అవిశ్వాసులు అతని మీద నేరాలు మోపిన అతను పనికి మాలిన వాడని, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడని, దేవుని రాజ్యములో భ్రష్టుడని వెలివేసిన, కానీ దేవుడైతే నా మాటను బట్టి అతను విశ్వాసములో దేవుని చిత్తాన్ని ఎరిగి ఉన్నాడు కనుక అతను తప్పక జీవిస్తాడు. దేవునికి స్తోత్రము. అలా అతను తప్పక జీవిస్తాడు అని చెప్పి దేవుడు అతని శరసాలలో నుంచి బయటికి చేసి మరలా అతనికి జీవాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. అలా మరలా జీవాన్ని అనుగ్రహించాడు. అది శరసాలే అయినా, బంధకాలే అయినా, శోధనలే అయినా, దేవుడు అంటున్నాడు నీవు నమ్మిన వాని మీద నీ విశ్వాసం ఉంచితే ఆయన రాబోయే శ్రమ దినాలలో నిన్ను తప్పక కాపాడతాడు అని దేవుడు చెలవిస్తున్నాడు. అబ్రహాము ఒకసారి తన కుమారుడు విషయంలో ఏం జరిగింది చెప్పండి, ఆ తన కుమారుని అనేక మంది రాజులు వచ్చి అతని ఆస్తిపాస్తులను పట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆత్మీయ వేదనతో నీతితో వేదనతో ఉన్నాడు కనుక నా కుమారుడు ఆ భయంకరమైన ఆ రాజుల చేతిలో మరి ఆస్తిపాస్తులు కోలిపోయి నా కుమారుడు అనాథ కావడానికి వీల్లేదని ఏం చేశాడు చెప్పండి, అబ్రహాము బలాన్ని తెచ్చుకున్నాడంట. చూడండి ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. అబ్రహాము తన తమ్ముడు చెరపడబడెనని, అమ్మా తన తమ్ముడు చెరపట్టబడెనని చెరలో ఉన్నాడు అని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన తన ఇంటన ఉండి అలవర్చబడిన 317 మందిని వెంటబెట్టుకొని తాను మట్టుకు ఆ రాజులను ఏం చేశాడు చెప్పండి, అబ్రహాము తన కుమారుడు చెరలో ఉన్నాడు. చెరలో ఉన్నవాడికి నీతిమంతుడైన వారు ఏం చేస్తారు చెప్పండి, అతని కొరకు ప్రార్థన చేస్తాడు లేదా విడుదల కొరకు ప్రయాసపడతాడు. అలాగనే అబ్రహాము మరి ఎంతగానో తన కుమారుడు శ్రమలో ఉన్నాడని, చెరలో ఉన్నాడని, నా కుమారుడు నా మాట వినలేదు కనుక అతనికి జరిగిన శాస్తి జరిగిందిలే అని వదిలేయలేదు. కానీ అతని కుమారుడు గురించి ఏం చేశాడు చెప్పండి, బాధపడ్డాడు, దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టగానే అతని ఇంటనున్న 317 మందిని వెంటబెట్టుకుని తన ఇంటిలో పుట్టిన కుమారులను వెంటబెట్టుకుని
వెళ్ళి ఆ రాజులను తమిరి మరలా ఏం చేశారు చెప్పండి, ఆ విశ్వాసాన్ని బట్టి వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అందుకే చూడండి, 1 యోహాను 5:4 విశ్వాసము ఏం చేస్తుంది చెప్పండి, లోకాన్ని జయించే శక్తిని నీకు అనుగ్రహిస్తుందంట. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు. లోకాన్ని ఖచ్చితముగా జయిస్తారు. దేవుని మూలముగా దేవుని చేత ఏర్పాటు కలిగిన వారు, వారిలో విశ్వాసం ఉంటే దేవుడే ఉన్నారు చెప్పండి, విశ్వాసం ఉంటే లోకాన్ని నీవు జయిస్తావు. దేవునికి స్తోత్రము. అలా నీవు లోకాన్ని జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఈ లోకములో దురాశలను జయించే శక్తిని నీకు ఇస్తాడు. ఈ లోకములో నీకు ఎన్ని నిందలు అవమానాలు నీ మీదకు వచ్చినా వాటిని జయించే శక్తి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఎలా జరుగు సాధ్యమండి, అది విశ్వాసము వల్లనే కలుగును. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుడే ఉన్నారు చెప్పండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 11:6 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, విశ్వాసము లేకుండా, మీరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట, మీరు దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని, దయచేయగలిగిన దేవుడని నీవు నమ్మవలెను కదా. నమ్మవలెను కదా. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక విశ్వాసము, దేవుడు అంటున్నాడు విశ్వాసము లేకుండా నీవేది సాధించనే సాధించలేవు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడువు నీవు కానే కాలేవు. కనుక విశ్వాసముతో నీవు ఏ పని అన్నా చేయి, తప్పక నీవు విజయాన్నే చూస్తావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రికలో అదే 11:23 తన తల్లి ఏం చేస్తుందో చూడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి, విశ్వాసమును బట్టి, వారు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు వారు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. 3 మాసాలు అతనిని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు అక్కడ ఏం జరిగింది చెప్పండి, వారు 3 మాసాలు తల్లి ఏం చేస్తుంది చెప్పండి, రాజాజ్ఞకు భయపడక. రాజు ఆజ్ఞ ఎలా ఉంది చెప్పండి, అక్కడ ఏ మగపిల్లవాడు స్వరము వినబడితే అక్కడ ఏం చేయాలి చెప్పండి, వారు చంపేస్తారు. ఆ ఆజ్ఞకు ఆమె భయపడకుండా ఆమె ప్రసవించిన తరువాత నా కుమారుడు బ్రతకాలి, నా బిడ్డ బ్రతకాలని చెప్పి విశ్వాసముతో ఆ రాజాజ్ఞ భయంకరమైన ఉగ్రత సమయంలో కూడా ఆ బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను 3 నెలలు కాసింది. అంటే ఆ తల్లి విశ్వాసము సామాన్యమైనది కాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఎంతోమంది పిల్లలను కాళ్ళ దగ్గరే కత్తితో చంపేస్తూ ఉంటే ఆమైతే తన రాజాజ్ఞకు భయపడక తన బిడ్డ విషయంలో సంపూర్తి విశ్వాసముతో బిడ్డను జన్మనిచ్చి తన బిడ్డ చనిపోవటం ఇష్టం లేక 3 నెలలు ఏ రీతిగా సాకింది, ఏ రీతిగా చూడగలిగింది, కానీ ఆ తర్వాత చూసే శక్తి ఆమెకు లేదు. దేవునికి స్తోత్రము. ఏమి చెయ్యాలో అర్థం కాక ఇక దేవునికే అప్పగించింది. దేవుడు ఏం చేశారు చెప్పండి, ఆ రాజుగారి యొక్క సింహాసనానికి వారసుడిగా చేశాడు. దేవునికి స్తోత్రము. అలా ఆమె విశ్వాసము కుమారుణ్ణి బ్రతికించింది. మరి తొట్టిలాగా చేసి ఆ కుమారుని నీటి మీద వదిలేసింది. అంతే, నా బిడ్డను నా దేవునికి అప్పగిస్తున్నాను, 3 నెలలు నేను కాయగలిగాను,
రాజాజ్ఞకు కూడా భయపడి, నేను భయపడకుండా నా ప్రాణం పోయినా నా బిడ్డను కాపాడగలిగాను, ఇక నా బిడ్డను కాపాడే శక్తి నాకు లేదు అని చెప్పి దేవునికి అప్పగించింది. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తు రాజరికానికి సింహాసనానికి వారసుని చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవునికి వందనాలు. అయ్యగారు కొందనాలు, అమ్మగారు కొందనాలు. నా పేరు మాధురి, మాది రాజారి గోలగూడెం అండి. నేను పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనపడిన ఆ అక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ, 7 వారాల్లో వచ్చినా సార్లు నీకు ఏ సమస్య ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెల అంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెబుతుంది, ఒక్కసారన్నా అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాట్లాడి మా జీవితంలో మేము ఏం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం ఈరోజు వాక్యం మన గురించి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడూ ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళాము కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చే వాళ్ళం, కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ అక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము. మన అబ్బాయికి ముందుగా 7 వారాలు అయితే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నిండు వల్ల. అక్కడ తగ్గినా చాలు మనకి, ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం, పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం హాస్పిటల్లో, వారం ఉండాల్సి వచ్చేది. ఆ నిన్ను ఉపశం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంతో యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కానీ ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిండు బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నిండు లేదు. తర్వాత నాకు కూడా చెవికి హోల్ పడింది. ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే ఆమె వేయలే అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవునికి ప్రార్థన చేసుకొని అయ్యగారు చెప్తున్నాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసి చేసిన వాళ్ళకి అవి ఉద్యోగం. మా ఆయన అప్పుడు విజయవాడ గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు 1.5 సంవత్సరాలు చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన 1 సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసే 8 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ చేసినా మేము 60% చెప్పలేమమ్మా, 40% అయింది, ఎందుకంటే నీ చెవు పూర్తి పాడైపోయింది. మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది, నీకు ఆర్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయింది అన్నదే వాళ్ళ డాక్టర్ని కూడా ఆశ్చర్యపోయింది. మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా హెల్త్ వృధా కాలేదమ్మా, నీకు మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగే మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఎక్కడికి వచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ ఈ భూమి మీద ఇంత సోటు కూడా లేదు అయ్యా, రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దులుకుంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా. దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సహాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సహాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన 1 సంవత్సరం తిరగపోయాక మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని అందరూ. అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా
అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగ వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీకు నువ్వు నీ సిద్ధం అయితే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధం అయితే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా స్థలం రాకపోయినా పర్లా రేషన్ కార్డు అన్న వచ్చేలాగ చేయ్యా, నేను ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనందం, నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 400,000 అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ 400,000 దాకా అయినాయి. స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగిన వెంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50,000 పెట్టి మేము స్టార్ట్ చేసాము, 400,000 దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను అత్తాలి అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి. ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, నువ్వు వెళ్ళాను అంటున్నాడు, ఇక్కడికి రాలేకపోతున్నాడు ఆయన, మళ్ళీ రావాలి. నేను నా భర్త పిల్లలు ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన కాదు.